నాన్నా నేను ముందే చెప్పాను కాలేజీలో చేరొద్దని నా మాట వినకుండా మొండి కేసు చేరావు ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే కాలేజీ మార్తానంట ఏంటి ఆ ఏంటి అలా దిక్కులు చూస్తావు నాకు సమాధానం చెప్పకుండా వాడొస్తాడనా వాడొచ్చి నీకు సపోర్ట్ చేస్తాడనా వాడొస్తే కాళ్ళు విరగొడతాను ఆ ఇక్కడ జరిగేది నీ టాపిక్ కాదు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు నాన్నా మంది గాని గొడవలో దూరేవాడు మంది గాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు వస్తా ఇలాంటి పనికి మాల సిద్ధార్థాలకు ఏం తక్కువ లేదు ఇంకా నిలబడ్డావంటే వెళ్ళు నానా నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు చాకెట్లు కొనమంటావు తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తెమ్మంటావు స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు అది చేశాక ఆటోలో పోతానంటావు ఆఖరి తినే తిని విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్ అన్ని రాంగ్ డిసిషన్స్ ఇదిగో చూడు లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది జాగ్రత్త నీళ్ళు తాగు నాన్న సో ఆపమంటావు ఆపదు నాన్న తాగి కంటిన్యూ చెయ్యి దాని కర్మ అదే అమ్ముంటే దాని కన్నీళ్ళు తుడిచేది అదే అమ్ముంటే రేపు దాని అత్తగారింటికి వెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టాలని ట్రై చేయరా ఇప్పుడు తమ ప్రోగ్రామ్ ఏంటి సార్ ఉండేది వాళ్ళకి పుల్లుగా గాలి కొట్టుకోవడమో పొద్దుకుంకే దాకదని తన్నుకోవడమేగా నువ్వు ఇల్లు కడుగు తల్లి నన్ను కడక్కు టిఫిన్ చేయవా టైం అయిపోయింది లిఫ్ట్ 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 నీ అబ్బ బైక్ ఒకటి మొహానికి లిఫ్ట్ అయ్యండి లిఫ్ట్ 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 లిఫ్టా పర్లేదండి ఎక్కడి దాకా ఫుట్బాల్ గ్రౌండ్ కి ఇట్స్ ఓకే ఈరోజు డేట్ అండ్ టైం మీ డైరీలోనే వచ్చేసుకోండి ఎందుకు మీ లైఫ్ ఏదో మర్చిపోలేని రోజు కాబోతుంది దేనికో మీ వెనక్కి వచ్చింది ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ రామకృష్ణ జస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు ఒకసారి దిగు ఎందుకు ఆటోగ్రాఫ్ కావాలా ఏ దిగమని చెప్పానా వెనక్కి తిరిగి కూర్చో వెనక్క కూర్చో ఏమండి చూసేవాళ్ళు నవ్వుకుంటారండి విడిపోయిన లవర్స్ అను విడాకులుగా ప్లే చేసిన కప్పులను అనుకుంటారు సిచ్యువేషన్ చాలా ఎంబారసింగ్ గా ఉందండి ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా ఏం పర్వాలేదు క్రమ క్రమ ఏంటి చిన్నపిల్ల ఇక్కడ థ్యాంక్స్ అండి హలో 500 ఇవ్వు దేనికండి లిఫ్ట్ కండి పెట్రోల్ కి 200 నీ సోది వినందుకు 300 ఇవ్వు మీ లిఫ్ట్ చాలా కాస్ట్లీ అండి నా పర్స్ పోయిందండి నేషనల్ ప్లేయర్ అన్న అవుతావో లేదో తెలియదు కానీ ఇంటర్నేషనల్ డైలాగ్ మాత్రం పట్టేశా పర్స్ పోయిందని సర్లే ఈ పది ఉంచుకో థ్యాంక్స్ అండి ఆఫ్టర్ 1 ఇయర్ దీని గురించి కూడా మీరు చెప్పుకుంటారు నీ అంత సోది చెప్పడం నా వల్ల కదలే ఎప్పుడు బయట తిరగతా ఉంటాడా యాడుంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేదాకా నీకు నిద్ర పట్టదు నిన్ను గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు నేను ఇక్కడ స్ట్రాంగ్ అందరి రూమ్ చూపెట్టారు మరి హరిత రూమ్ ఎక్కడ నాకు రూమా ఇది ఒక ఇల్లు ఇందులో నాకు రూము మా ఇంటి బాత్రూమ్ అంత లేదు ఇల్లు అంతా కలిపితే చా నీకు ఇల్లు ఉందేంటే ఎక్కడమ్మా ఇప్పుడు కాకపోయినా రేపు పెళ్ళాయికి ఉంటుంది కదా గేట్ దగ్గర నుండి ఇంటి గుమ్మం దాకా హైవే లాంటి రోడ్డు ప్యాలెస్ లాంటి ఇల్లు ఇంటి ముందు 4 కార్లు ఇంటి నిండా నౌకర్లు
మీరు వస్తే ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ కూడా. అరే 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 సింపుల్ మా రోహస్లో మీరు కొన్నిళ్ళు రేపు పడగొట్టాల్సి వస్తుంది. పడగొడతారా? అదేంటి, మొత్తం డబ్బు కూడా కట్టేశాంగా. కట్టారు, నేనేమన్నా కాదన్నానా? కాకపోతే చిన్న లింకులు ఇరుక్కున్నాను. ఇప్పుడు ప్రాజెక్టు కట్టే ముందు సెంటర్ లో చిన్న పార్క్ కడతానని జనంతో కమిటీ అయింది బాబాయ్. సడన్ గా 1,00,000 రూపాయలు రేటు పెరిగేసరికి పార్క్ సంగతి వదిలేశారు. జనం ఏమో ఆ పార్క్ కడితే గానీ మిగతా డబ్బులు ఏమన్నా మొండికేశారు. నేను లాస్ అయిపోతాను కదా బాబాయ్. నువ్వే చెప్పు. అయితే మా ఇల్లు పడగొట్టేస్తారా? అంత సీరియస్ అవుద్దమ్మా, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నేనే ఊరికేమంటలా ఎగస్ట్రా కావాలంటే ఇస్తాను. అంత మందిలో మీకు మేమే దొరికావా? చూడమ్మా, బెదిరిస్తే భయపడేది మర్యాద వస్తులే కదా బాబాయ్. వీక్ పార్టీ లిస్ట్ అంతా వెతికితే బెస్ట్ మీరే అనిపించింది. అయితే ఏంటి, బెదిరించి పడగొట్టేస్తారా? పడగొట్టండి, పడగొట్టండి. అరే అన్నయ్య ఆగన్నయ్య, సిచ్యువేషన్ అర్థమే మారుతావా? ఆ బండ్లు చూడు, వాళ్ళ బాడీ చూడు, కొట్టగలమా మనం? ఆరడిగితే ఆయిల్లే కాదు, ఈ ఇల్లు కూడా ఇచ్చేయాలి. మీ లోపలికి వెళ్ళండి అన్నయ్య. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి? నేను మారుతా కదా, మీరు వెళ్ళండి. సార్ గొడవలు వద్దు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. వెళ్ళండి సార్, మా వాళ్ళు నేను ఒప్పిస్తాగా. ప్లీజ్ అన్న వెళ్ళనన్నా, మ్యాటర్ సెటిల్ అయిపోయింది సార్. మీరు కూడా థ్యాంక్ యూ సార్. అన్నా థ్యాంక్ యూ. పొడి వెదిరించినా నాకు అని ఫ్యాంట్ తడిచిపోయింది. తడిసిపోయింది అడిగి కాదురా, కాసేపు ఉంటే మనకు తడిసేది. అది ఏందన్నా? వాటి టచ్ చేస్తే తెలిసిందిరా, కొడితే ప్రాణాలు పోతాయని. ఆస్తులు కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు కొనుక్కోలేంగా కదా. ఊకోనాను చెప్తే విన్నావా? అనే ఎన్నడైనా కాడనే చంపేస్తుంటే సార్. నీకు అర్థం కాదు, ఊరుకోరా. అన్నకి సరిగ్గా డైరెక్ట్ ఇంటికి వచ్చాడు. రాబోవేరా, కూర్చో. ఎందుకు బాబా ఈ రౌడీ జాలు? ఈ రౌడీలకు తిండి బొక్క, శాలరీ బొక్క, వాళ్ళకి ఆయిల్ బొక్క. ఇంత చేసినా ఇప్పుడు నిన్ను ఒకటి పీకాననుకో, ఆపేద్దము ఒక్కడికి లేదు. అది కాదబ్బాయ్, మ్యాటర్ అంతా అక్కడే అయిపోయింది కదా, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ ఎందుకు? మిమ్మల్ని అక్కడే కొడితే నేనున్నాననే ధైర్యంతో మా వాళ్ళు గొడవలు కలవాటు పడతారు. పోనీ వదిలేద్దాం అనుకుంటే మా లాంటి ఇంకో 10 మంది మీదకి వెళ్తాం. అవసరమా? అంటే ఏందిరా కొట్టేస్తావా? దండం పెడతా, నిన్ను తొక్కల వాసన నేను వాడతా, నన్ను తొక్కల గ్యాంగ్ అంటే నీ కాలు మొక్కుతా. నువ్వు లోపల నిమ్మలంగా ఛాయ్ తాక్కుంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తుంది కా సలవని తుక్కుడలు తుక్కుడలు కొట్టి దాని సామాన్లు బ్యాగ్ లో సర్దిస్తా నీకు. మురికి బారన గరం మసాలా ఎవడన్నా పెడతాడరా? తెలివి నాదురా, చెయ్యిట్లా లేవటాలి. గిట్లా మడతేసి తింపి వెనుక గుంజి కడుపులో కొట్టిస్తే సలాడ్ అమ్మ పొలతో బోటి పడే కక్కాలి సలాడ్. అర్థమైందా? Oh!
అన్నా ఇడి కొడుతాండి రాబాబాయ్తో మాట్లాడుకుందాం. బాబాయ్ నువ్వు బ్రతకాలనుకోవడంలో తప్పులేదు, పక్కవాడి బ్రతుకు డిస్టర్బ్ చేయడం తప్పు. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో, బెదిరించడం ఎంత తప్పు నీకే అర్థమవుద్ది. చూడు బాబాయ్, చంపడానికి డబ్బిస్తే ఎంతమంది అయినా వస్తారు, చావడానికి ప్రేమించిన వాళ్ళు మాత్రమే వస్తారు. సో ట్రై టు లవ్, ఓకే? ఇంతే కదా, ఇంకోసారి ట్రై చేయకు. నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. వాళ్ళ సేఫ్టీ కోసం గొడవద్దనుకుంటే ఎవరికైనా తల వంచి దండం పెడతా. గొడవే తప్పదనుకుంటే 10, 50, 50, 100 లెక్కనీ ఓపిక. ఎంతమందితో వచ్చినా సరే తల తెగిపడే వరకు తొడగొట్టి నిలబడతా. మన సైడ్ న్యాయం ఉంది, దాన్ని బతికించడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి పెద్ద రౌడీలాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఏంట్రా? ఈ అబ్బాయి ఇంటికి పోగబెడతాడని నేను ఎప్పుడో చెప్పుండ్లా, ఇప్పుడు పోగేంది, ఏకంగా నిప్పే పెట్టాడు కదా. ఆడి ఇంకో 100 మంది నేసుకుని ఇంటి మీదకి వస్తే వీళ్ళందరి గతి ఏం కావాలా? నమస్తే బాబాయ్. నమస్తే సార్. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో అలా అనకండి, మా వాడు మీ ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అభ్యదేం లేదండి. బాబు నీ ఫైట్ నచ్చిందో నీ ఫేస్ నచ్చిందో లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన క్లాస్ నచ్చిందో తెలియదు, కానీ మా అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగే చెప్పింది. తలూపు వచ్చాను కాదనకు. మీరందరూ వచ్చి ఒక్కసారి నా కూతుర్ని చూడండి. మావాడు కూడా ఇష్టపడాలి కదండి. బాబు జరిగిందంతా మర్చిపో, నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కాలి. మా అమ్మాయితో ఒకసారి మాట్లాడి చూడు, నీకు నచ్చితేనే ప్రొసీడ్. రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి. బావగారు బాబు చాలా సాఫ్ట్ అండి, ఎలాగైనా మీరే దగ్గరుండి పంపించాలి. మంచిదండి. వస్తానండి. అలాగే బాబు వస్తాను. రామకృష్ణ వెళ్ళి చూసిరా, నచ్చితే ఓకే, నచ్చకపోతే నో అనే చిన్న ముక్కే కదా. చూడకుండానే చెప్తున్నా నో. ఓ అబ్బా నీ బంతాడు చూసి కత్తిరిన కైపులు, ఏ కళతో చూసిందో అదే నీ అదృష్టం, ఒప్పిస్కో. షట్ అప్. మీ అందరికి చెప్తున్నా నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. అరే 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 అ